ప్రకాశం జిల్లా చీరాల పాపారాజు తోటలోని బాపనమ్మ కళ్యాణ మండపంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టొబాకో బోర్డు చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, కంచెల హరిప్రసాద్, మువ్వల వెంకట రమణారావు, బండారుపల్లి హేమంత్ కుమార్, మోహన్ గౌడ్, మండవ రామకృష్ణ హాజరయ్యారు. గత 7 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రభుత్వం ఏర్పరిచి సాధించిన అనేక విజయాలను ప్రజల్లో తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2019 భారతీయ చరిత్రలో చాలా అతి ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 2019 వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. అవేంటంటే భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి 4 ముఖ్యమైన సమస్యల్ని, అది జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టాటస్ తీసేయటం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేయటం, అలాగే ఎన్నో సంవత్సరాలుగా అపరిచితంగా ఉన్న రామ మందిరం నిర్మాణం చేయటం, అలాగే మన ముస్లిం సోదరి మహిళలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ సఫర్ అవుతున్న త్రిపుల్ తలాక్ ని ఇంప్లిమెంట్ చేయటం, అలాగే వన్ నేషన్ వన్ మార్కెట్ అనే పద్ధతి ద్వారా 70% ప్రజల్లో ఉన్న రైతులకి వాళ్ళు పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేయటం, ఇంకా చాలా నంబర్ ఆఫ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేశారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 మీకు తెలుసు, గత 50 సంవత్సరాల్లో ఈ ఆర్టికల్ స్పెషల్ స్టేటస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండటం వలన ఆన్ యావరేజ్ సంవత్సరానికి 1000 మంది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను లెక్కల్లోకి వచ్చి రాకుండా, అంటే దాదాపు 50,000 మంది అసూలు పాశారు. ధన మాన ప్రాణ నష్టాలు ఎన్నో జరిగినాయి, వాటికి శ్రీకారం తుది ముట్టించడానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది.